అయ్యా ఏ చెప్పాలి సినిమా గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వామ్మో 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 అంబులెన్స్ గా ఉంటాయి సైరన్ ఏం చేసావయ్యా రాస్తరన్ మామూలుగా లేదు సినిమా ఫ్యాంటాస్టిక్ నించో పెట్టి నవ్విస్తాడు భయ్యా మామూలుగా లేదు ఆ ఏడుపు ఆ నవ్వు ఆ ఆనందం మీ నవ్వుకోలేదు పొట్ట పొట్ట మామూలు కాదు బుంచుక్ బుంచుక్ బుంచుకే రాహుల్ స్టాండప్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రొమాన్స్ భయ్యా ఎప్పుడైనా చెప్పారు కదా అమ్మాయి అబ్బాయిలతో కలిసి చేస్తే ఏమంటారు కానీ డైరెక్ట్ గా సినిమాలో చేశారు భయ్యా మామూలుగా చేయలేదు ఫుల్ రొమాన్స్ కింద నుంచి పైదాకా ముద్దులే ముద్దులు దాటేస్తాయి హద్దులు హద్దులు కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇందాక మనం నల్లమల్ల అనే సినిమా చూసాం అప్పుడు ఎప్పుడో చాలా పెద్ద సినిమాలు చూసాం ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి సినిమా వస్తాం కానీ నించోబెట్టి నవ్వించే సినిమా అంటే ఇదే స్టాండప్ రాహుల్ ఆజా 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 జాతకల ఆజా ఏం చేసిందిరా ఇంద్రజ మామూలుగా లేదు ఆ పైన దేవుడికి తెలుసు ఈ కింద ఉన్న మీ అందరికీ తెలుసు మీరు కానీ ఈ సినిమా చూస్తే మీ అందరికీ బాగా తెలుసు మామూలుగా లేదు నవ్వించారు మీరు అందరూ చూడండి ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ఇప్పుడు హీరో వచ్చేసరికి హీరోయిన్ వచ్చేసరికి వర్ష వర్ష గురించి అందరికీ మీకు తెలిసిందే కదా ఆమె ఇంతవరకు మనం చాలా సినిమాలు చూసాం తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసిందంట కానీ నాకు అనిపించింది ఈమె ఏంటి ఇంత పొట్టు ఉంటుంది సినిమాలు ఏంటి ఉంటుందని ఈమె పొట్టే కానీ సినిమాలో పొడుగు ఇచ్చేసింది గట్టిగా ఇచ్చింది భయ్య మీరు అందరూ చూడండి మరొక్కసారి చెప్తున్నాను ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ప్రేమించిన అమ్మాయితో లొల్లి మీ అందరికీ స్టాండప్ రాహుల్ బాగుందండి చూడండి రెస్పాన్స్ కూడా బాగుంది యా ఐ ప్లేడ్ అ క్యారెక్టర్ కాల్డ్ లత సో యా బాగుంది జోక్స్ కూడా వర్కౌట్ అయ్యాయి అందరు నవ్వుతున్నారు సో ఇట్స్ నైస్ టు సీ ద రెస్పాన్స్ అండ్ యా ఇట్ వాస్ ఫస్ట్ నేను ఫస్ట్ టైం నన్ను నేను చూసుకున్నాను బిగ్ స్క్రీన్లో సో ఇట్ వాస్ నైస్ ఇట్ వాస్ చాలా ఎంత మనసు పెట్టి చేసాము సినిమా కూడా అంత బాగా వచ్చింది అనిపించింది నేను ఫస్ట్ టైం చూడము స్క్రీనింగ్ కూడా సో ఇట్ వాస్ నైస్ రాజ్ తరుణ్ గారికి అయితే ఇది కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ అనుభవించు రాజా దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ అనమాట అదే అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది అంటే కొన్ని సినిమాలు లైఫ్ మీద క్లారిటీ తీసుకొస్తాయి అందులో ఇదొకటి అంటే డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ లివ్ ఇన్ రిలేషన్ అండ్ లవ్ ఈ రెండింటికి మధ్యన చిన్న లైన్ తేడా ఉంటుంది అది చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ సంతు ఎవరో సంథింగ్ కొత్త డైరెక్టర్ అనుకుంటా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు రాజా రవీంద్రన్ సంథింగ్ శ్రీరాజ్ రవీంద్రన్ అనుకుంటా డిఓపి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిఓపి ఇన్ టాలీవుడ్ అవుతాడు ఫ్యూచర్లో దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అగస్తి అని విన్నా స్పీకర్ అగస్తి హీఈస్ ద బెస్ట్ కంపోజర్ ఫర్ రీసెంట్ టైమ్స్ అనమాట ఇన్ రీసెంట్ టైమ్స్లో నేను విన్న మ్యూజిక్లో ఫ్రెష్ మెలోడీ విన్న మూవీ ఇది లొకేషన్స్ బాగున్నాయి అండ్ రాజ్ తరుణ్ గారు వర్ష బొల్లమ్మ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్సెస్ చాలా జెన్యున్గా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి అంటే డైరెక్టర్ ఏదనుకున్నాడో అది ఎగ్జిక్యూట్ అయితే అయింది మూవీలో కొన్ని ఫిలిమ్స్కే డైరెక్టర్స్కి సపోర్ట్ చేసే యాక్టర్స్ దొరుకుతారు డైరెక్టర్ అవడం అదృష్టవంతుడు ఎందుకంటే ఆయన ఏమైతే అనుకున్నాడో మైండ్లో అది బాగా ఎగ్జిక్యూట్ చేశారు దెన్ ఆఫ్టర్ వర్ష బొల్లమ్మ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంద్రజ గారు మురళీ శర్మ గారు వెంకటేష్ మహా గారు మన కంచరపాలెం డైరెక్టర్ ఆయన స్టోరీని తీసుకెళ్తాడు అనమాట అంటే నెక్స్ట్ లెవెల్కి మారుస్తాడు ఆయన వచ్చినాక అంటే చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది కానీ బట్ కంటెంట్ వైజ్ చాలా బాగా అట్రాక్ట్ చేశాడు కథకి సరిపడా ఎగ్జిక్యూట్ చేశాడు ఆ క్యారెక్టర్ని దెన్ మన వెన్నెల కిషోర్ గారు ఒక కమెడియన్ ఉన్నాడండి ఆయన పేరు నాకు తెలియటం లేదు చాలా బాగా కామెడీ చేశాడు అంటే చాలా తక్కువ సేపు డ్యూరేషన్ ఉన్నా సరే బాగా అట్రాక్ట్ అయ్యాం నవ్వుకున్నాం థియేటర్లో ప్లెజెంట్గా ఉంటుంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు యూత్ఫుల్ ఎంటర్టైనర్ మంచి మెసేజ్ ఉంటుంది అంటే నాకు చాలా డైమెన్షన్స్లో కనిపించింది 8 డైమెన్షన్స్లో స్టోరీ కనిపించింది అంటే చిన్నపిల్లలకు ఒకలా అర్థమైద్ది యూత్కి ఒకలా అర్థమైద్ది పేరెంట్స్కి ఒకలా అర్థమవుతుంది ఓల్డ్ పీపుల్కి ఒకలా అర్థమవుతుంది సో ఓవరాల్గా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు మంచి డ్రామా ఇది లవ్ డ్రామా రోమ్ కామ్ అని చెప్పుకోవచ్చు మంచి ఏజ్ అంటే న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పుకోవచ్చు బెస్ట్ లివ్ ఇన్ రిలేషన్కి లవ్కి మధ్యలో మంచి ఇదైతే చూపించారు అది బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ స్టాండప్ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ మూవీ అయితే చాలా బాగుందన్న స్టాండప్ రాహుల్ అసలు యాక్టింగ్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ది కానీ చాలా చాలా సూపర్గా ఉంది ఆ సాంగ్స్ కానీ
అతను చేసే ఫన్ కామెడీ అయితే ఆ స్టాండప్ రాహుల్ అనే దాన్ని ఉంటుంది కదా కామెడీ క్లబ్లో అబ్బా పిచ్చ కామెడీ అన్న. ఒక పక్క మదర్ని సెంటిమెంట్తో ఇంకొక పక్క ఫాదర్ అంబిషన్తో రెండింటిని కంటిన్యూ చేసుకుంటూ స్టాండప్గా నిలబెట్టాడన్న మూవీని. సూపర్ సూపర్ సూపర్గా ఉంది మూవీ. హీరోయిన్ సూపర్ అని ఇంకా చెప్పాల్సింది ఏముందన్న. ఉంది చూడడానికి స్మాల్ చిన్నగా ఉన్నా తన క్యార్ తన యాక్టింగ్తో పిచ్చే లేపిందన్న. ఇంకొకటి కొన్ని సెంటిమెంట్స్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి. అసలు మామూలుగా లేదు సినిమా అయితే పిచ్చే పిచ్చే పిచ్చి పీక్సెక్కిపోయిందన్న సినిమా. సూపర్ అన్న సినిమాకి. ఇంకా ఇంకొకటి మదర్ ఇంద్రజా గారు చేశారు జబర్ ఇది మన దీంట్లో చేస్తున్నారు కదా శ్రీదేవి డ్రామా కంపెనీలో. దాంట్లోనే తన నవ్వుతో స్మైల్తో చంపేశారు. ఇప్పుడు ఇంకా సూపర్ సూపర్ చేశారన్న సినిమా అయితే సూపర్ హిట్. మన కామెడీ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదన్న. ఫ్రెండ్స్ విషయంలో కానీ అంతా మన తన జాబ్ చేసే దాని విషయంలో ప్రతి విషయంలో సూపర్ సూపర్గా ఉందన్న మూవీ. ఓకే థ్యాంక్స్ బ్రో. స్టాండ్ అప్ రాహుల్ ఈస్ బ్యాక్ ది బెస్ట్ ఉంది భయ్య మూవీ అయితే. నిజంగా నిజం చెప్తున్నాను భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీస్ట్ దొరికింది అనమాట. రాజ్ తరుణ్ అన్న అయితే అమేజింగ్ యాక్టింగ్ అనమాట. ఎందుకు అంటే నిజంగా బ్రో 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 హోలీ రోజున వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు హోలీ జరుపుకుని మధ్య నుంచి సినిమా రండి బ్రో. హైలైట్ ఆఫ్ ద సీన్స్ అనమాట. ప్రతి ఫ్యాన్కి ప్రతి షర్ట్కి కామిక్ లోగో ఉంటుంది ఎందుకో తెలియదు కానీ. అంటే నా కామెడీ అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే ఈ సినిమాలో కూడా బంచ్ ఆఫ్ చాలా అంటే చాలా మంచి ఫీస్ట్ అనమాట. చాలా కామెడీ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది ఈ సినిమా. ఎందుకు ఏంటి అంటే ఒక మంచి స్టోరీ లైన్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్లాట్లో ఒక సమానంగా తీసుకెళ్లేడు సినిమా. ఎక్కడో కూడా ఎక్కలేదు దిగలేదు. సినిమా అయితే ది బెస్ట్ ఉంది నిజంగా అంటే నిజంగా. హార్ట్ఫుల్లీ ప్రొడక్షన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. రాజ్ తరుణ్ గారికి బ్రేక్ రావట్లేదు ఏంటి అనుకున్నాం. రాజ్ తరుణ్ గారికి బ్రేక్ లేకుండా దూసుకెళ్ళిపోయాడు అనమాట. బ్రేక్ అంటే మామూలు బ్రేక్ కాదన్న నిజంగా. రాజ్ తరుణ్ గారు నిజంగా ఇట్లాంటి మూవీసే ఎంచుకోండి ది బెస్ట్ ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్ బీజ్ బ్యాక్ నిజంగా. స్టాండప్ రాహుల్ రాహుల్ ఐఎమ్ ద కమింగ్ స్టాండప్ లవ్ యూ ఆల్. యా మూవీ చాలా బాగుందన్న. సూపర్గా వచ్చింది మూవీ. అంటే డైరెక్టర్ గ్రేట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ అంటే ఎలా డిజైన్ చేసుకున్నాడో అలా మనకు సెట్ మీద చూపించిండు. చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ శాంటో గారికి ఇది మంచి కెరీర్లో ది బెస్ట్ మూవీ అంటే ఫస్ట్ మూవీ కదా ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది ఇది ఆబ్వియస్లీ చెప్పొచ్చు. అండ్ రాజస్థాన్ భయ్య గురించి చెప్పాలంటే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినట్టే ఈ మూవీతోటి. అండ్ ఒక మూవీకి ఒక మూవీకి అంటే వేరియేషన్స్ అనేది మార్చేస్తున్నాడు. ఈ మూవీలో బాగా చాలా బాగుంది. స్టాండప్ కామెడీ అనేది తన ప్యాషన్ అన్నట్టు ఆ ప్యాషన్లో తను ఎలా సక్సెస్ అవుతాడో అనేది చూపించే మూవీ అన్నట్టు ఈ మూవీ. అండ్ తన మదర్కి ఇష్టం లేకుండా తన ప్యాషన్ అనేది సాగిస్తూ ఉంటాడు. సో తన లవ్ నాకు డౌట్ బ్రదర్ హీరోయిన్ సినిమాలో ఎందుకు ఏడిపించో హీరోయిన్ హీరోయిన్ ఎందుకు ఏడిపించో నిజంగానే అది ఎందుకు ఏడిపించో లవ్ లవ్స్ 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 అంటేనే అట్లా లవ్ అంటే ఏడుస్తూనే ఉంటారు. నాకు ఏడుపు వచ్చింది బ్రో. నీకు రాలేదా నీకు రాలేదా ఏడుపు మాకు ఏడుపు వచ్చింది. ఓకే మాకు కూడా వచ్చింది మాకు కూడా వచ్చింది. సో కాకపోతే అది మూవీ అనేది ఓకే బాగుంది. బాగుంది యాక్టింగ్ అయితే చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చేసావు. చెప్పాం కదా స్పీడ్ గా వెళ్తుంది అంబులెన్స్ సైరన్. యా ఏం చేసాడయ్యా మీరు రాస్తారు రాస్తారు చాలా బాగా చేసాడు. చేయాలనుకున్నా కానీ నా చేతిలో ఏం లేదు. ఫస్ట్ లాలీపాప్ గుడ్లు లాలీపాప్ చూడాలి రాస్తారు సినిమా ఉంటది అప్పు లాలీపాప్ లాలీపాప్ తీసుకో నేను ఇంకొకసారి హీరోయిన్ ఏడిపించుకోయ్యా. డెఫినెట్లీ ఏడిపించు. అండ్ హాయ్ ఇప్పుడే మూవీ చూశాను రాసరుంది. సో బాగుంది. సో పాటలు మెడలు మంచి బాగా అనిపించింది. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా. సో ఒక మనం ఏదైనా డ్రీమ్ అనుకుంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో సో దాంట్లో అలాంటి కాన్సెప్ట్ బాగుంది. సో ఓవరాల్గా గుడ్ మూవీ. సో బాగా చూపించారు రాసరుణ్కి ఇది బ్యాక్ మూవీ. సో మాకైతే చాలా బాగా నచ్చింది. సో అందరు ప్రేక్షకులు కూడా బాగా నచ్చింది. కామెడీ కానీ అంది మన వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ ఉంది అసలు వేరే లెవెల్ కామెడీ. సో క్లైమాక్స్ కూడా బాగా చూపించారు. సో ఓవరాల్గా గుడ్ మూవీ. సో రాస్తారునికి ఇది బ్యాక్ చెప్పండి. డైరెక్షన్ సూపర్ అండి. సో ఎక్కడ లవ్ యాంగిల్ కానీ ఫ్యామిలీ కరెక్టు ఎక్కడెక్కడ సింక్ చేసి ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ సో గుడ్. సో పాటలు అయితే చాలా రోజుల సో మిడిల్ సాంగ్ విన్నట్టు చాలా బాగుంది. లొకేషన్ కూడా కొన్ని లొకేషన్లు బాగున్నాయి. సో ఓవరాల్గా గుడ్. రాస్తారునికి ఇది బ్యాక్. సో ఇలాంటి స్టోరీ ఎంచుకుంటే మీకు బాగుంటుంది. సో గుడ్ అండి. ఇలాంటి స్టోరీలు ఎంచుకోవాలి సో మీకు ఒక హిట్ వచ్చింది అనుకోవాలి. సో గుడ్ మూవీ. ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు గుడ్ మూవీ. మూవీ అయితే చాలా సూపర్ ఉంది బ్రో. ఉయ్యాల జంపాల తర్వాత ఆ రేంజ్లో ఏమన్నా రాజ్తరుణ్ తీసాడంటే అది ఈ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఎమోషన్స్ సూపర్ 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 అని చెప్పొచ్చు. డైరెక్టర్కి చెప్పాలి
సినిమాలో మెయిన్ కింగ్ ఏంటంటే కంటెంటే కింగ్, డైరెక్టర్ మేకింగ్ వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. హీరోయిన్ విషయానికి వస్తే సూపర్ పర్ఫార్మెన్స్, మొత్తం కంటెంట్ కింగ్ భయ్య. మొత్తం చుట్టూ తిరుగుతుంటుంది ఫ్యామిలీస్, లవ్ చేసిన అమ్మాయి కోసం ఎలా నిలబడాలి, ఫ్యామిలీ కోసం ఎలా నిలబడాలి, ప్యాషన్ ఉంటుంది ప్లస్ మనం జాబ్ చేయాలి, ఆ రెండింటిని ఎలా మనము స్టాండప్ తీసుకొని చేయాలనేది వేరే లెవెల్లో చూపించాడు. ఆ రాజస్థాన్ యాక్టింగ్ బాగానే ఉందని చెప్పవచ్చు. అంటే పీక్స్ యాక్టింగ్ అయితే లేదు సినిమా, ఎందుకంటే పీక్స్ యాక్టింగ్ అంటే ఈ సినిమా స్లో నేరేట్ అవుతుంటుంది. హీరో యాక్టింగ్ అయితే సూపర్ భయ, సూపర్ ఉంది, ఎవరికెవరు తగ్గలేదు. మొత్తం మురళీ శర్మ కానీ ఇంద్రజా గారు కానీ మొత్తం ఒక వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు. సినిమా చూసినంతసేపు చాలా బాగుంటుంది, ఫైట్స్ అవేమి ఉండవు, క్లాసిక్ హిట్ అని చెప్పుకోవచ్చు రాజ్ తరుణ్కి. మూవీ ఇప్పుడే చూసానన్నా, రాజ్ తరుణ్ మాత్రం ఇదక్ కొట్టేశాడు. సినిమా మాత్రం స్టోరీ చాలా బాగుంది. ఒక సినిమా స్టోరీ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫాదర్కిను కొడుకుకి అండ్ ఒక తల్లికి మధ్యలో ఒక ఎమోషన్ డ్రామా ఉంటుంది. మామూలుగా ఏంది ఇప్పుడు పిల్లలు అంటే ప్రతి ఒక్కరు రాంగ్ ట్రాక్లో వెళ్తారు అనుకుంటారు, కానీ ఈ మూవీ అలా కాదు. ఈ మూవీ స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా చూడాలి. మూవీ అయితే చాలా చాలా బాగుంది. వర్ష బొల్లమ్మ యాక్టింగ్ అయితే అసలు మామూలు లేదు. ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ గురించి చెప్పుకోవాలంటే మాత్రం పిచ్చి పీక్స్లో ఉంటుంది. మీరు మూవీకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు హాయిగా ఎంటర్టైన్ అయ్యి బయటకు వెళ్తారు. కామెడీ చాలా బాగుంది, అదేవిధంగా సాంగ్స్ చాలా బాగున్నాయి. వర్ష గారి ఎక్స్ప్రెషన్స్ కోసం సినిమా చూసాము, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అవుట్ రేంజ్, అదే పర్ఫార్మెన్స్ మట్టుకు ఇరగదీసేశారు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వచ్చిన దానికి ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు, వీ కెన్ ఎంజాయ్. వెన్నెల కిషోర్ గారు కామెడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అనీషా రెడ్డి గారని ఆమె కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. సో ఓవరాల్గా యాక్టింగ్, ఎంజాయ్మెంట్ అన్నీ దొరుకుతాయి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మూవీ. స్టాండప్ రోల్ చాలా బాగుందన్న, సినిమాలో ఎమోషన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా బాగా పెట్టారు, డైరెక్షన్ కూడా బాగుంది. వెన్నెల కిషోర్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ కూడా అన్న యాక్టింగ్ చాలా బాగా చేశారు. లవ్ సీన్స్ చాలా బాగున్నాయి సినిమాలో, ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా బాగుందన్న, మ్యారేజ్ కన్నా అదే బెస్ట్. కామెడీ సూపర్ అన్న. రొమాన్స్ అయితే ఇచ్చి పడేశారన్న, నాకు పెట్టాలనిపించింది అన్న బయటకు వచ్చి. మూవీ అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లవ్, కెరియర్, ఇప్పుడు లైఫ్లో ఇంపార్టెన్స్ అనేవి ఇవే. మ్యారేజ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. లవ్ చేసే అమ్మాయి లైఫ్లో సపోర్ట్ చేస్తూ తన్ని మోటివేట్ చేసే విధంగా ఉంది మూవీ. చాలా అయితే మాత్రం ఇది ఎంత బాగుందన్నమాట. రాస్తారు కెరియర్లో ఇది చాలా పెద్ద హిట్, చాలా బాగుంది మూవీ, మంచి మెచ్యూర్డ్ మైండ్తో తీశారు ఇదంతా. చాలా ఏమీ ఫైట్స్ అవన్నీ ఏం కాకుండా చాలా ఎక్స్ప్లెనేషన్గా తీశారు మూవీ. కామెడీ చాలా బాగుంది, వెన్నెల కిషోర్ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కామెడీ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లైఫ్, లవ్, కెరియర్ గురించి మొత్తం అన్నీ చాలా బాగా చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కొత్తగా చాలా బాగుంది సినిమా. రాజ్తరుణ్కి ఇది ఒక క్లియర్ హిట్, ఇది చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అండ్ లైఫ్, కెరియర్ గురించి, లవ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఇన్ రాజ్తరుణ్స్ కెరియర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా.